తిరుమల అన్నప్రసాదంలో జెర్రి వచ్చింది అని నిన్న పెద్ద ఎత్తున వీడియో వైరల్ అయితే అన్ని టీవీ ఛానల్లోనూ అది పెద్ద ఎత్తున వా చర్చకు కారణమైతే, దాని చుట్టూ పెద్ద ఎత్తున వార్తలు ప్రసారమైతే దాన్ని ఖండించుకుంటూ టీటీడీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఖండించుకుంటూ అంటే అది తప్పు అని కాదు, వాళ్ళు మేము పెరుగన్నం చేయాలి అని అంటే వేడి అన్నంగా పెడతాం, ఆ వేడి అన్నంలో పెరుగు కలుపుతాం, పెరుగంతా కనుక కలియ పెడతాం, ఆ పెరుగంతా కలియబెట్టిన ఆ జెర్రీ రూపం మారకుండా అలాగే సక్కంగానే ఉంది. ఇదెవరో కావాలని చేస్తూ ఉన్నట్టున్నారు. కావాలని చేస్తే కేసు పెట్టండి. కావాలని చేస్తున్నారు. వీళ్ళ లాజిక్ ఏంది? వేడి అన్నంలో పెరుగు కలిపి వేస్తాము, అంత కలియబెట్టినా కూడా జెర్రీ చెక్కు చెదరలేదు అంటారు. మరి ఏదో కావాలని చేస్తున్నట్టున్నారు అని. అట్లా మామూలుగా అయితే ఇంకా మరి ల్యాబ్లు అన్ని రకాల టెస్టులు దాటుకొని కూడా నెయ్యి కలితే అవుతుందట. దీంట్లో జెర్రీ పడింది అని చెక్కు చెదరలే, కలిపింటాం కదా ఎట్లా చెక్కు చెదరలే అంటున్నారు. సరే పోనీ, వాళ్ళది ఏదో వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు పోనీ అండి భక్తుల నమ్మకం కోసం అని అనుకుందాం. ఏదో పొరపాటు జరిగిందేమో, భక్తుల నమ్మకం కోసం వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు అనుకుందాం. దాన్ని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అసలు వాళ్ళు అధికారంలో ఉన్నారా? వాళ్ళ భాష ఏంది? వాళ్ళ పద్ధతి ఏంది? దయాస్వామి, ఆ ట్విట్టర్లో ఆ టీటీడీ ప్రకటన వీళ్ళు ట్విట్టర్లో రిలీజ్ చేసుకుంటూ లడ్డు ప్రసాదంలో పందికోవు కలిపిన జగన్ రెడ్డి, ఆవుకోవి కలిపిన జగన్ రెడ్డి ఇటువంటి ప్రచారం చేయడం కొత్త ఏమీ కాదు, జరిగి పడిందని. మరేమి సుప్రీంకోర్టులో కళ్ళు తాలేసి నీళ్లు నమిలినారే, ఈ ప్రూఫ్లు అడిగిపెడతా పోయి. దేశంలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషలు తిట్టించుకున్న బుద్ధి రాలే వీళ్ళకు. మళ్ళీ పందికోవు కలిపారు, ఆవుకోవు కలిపారు, పిచ్చి పిచ్చి కోతలు అధికారంలోనే ఉన్నారా? కామన్ సెన్స్ కానీ లేదండి స్వామి, వీళ్ళకు కామన్ సెన్స్ కూడా. మరి వీళ్ళు ఏదో చెబుతున్నారు, 2017లో 7 సంవత్సరాల కిందట కూడా ఇదే. ఇప్పుడు చూడండి, ఇది TV9లో ఏ డేట్ని చూడండి, జనవరి 19 2017 TV9లో న్యూస్ ఏంటంట, తిరుమల అన్నప్రసాదంలో జెర్రి ఉంది అని. తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రీ బయటపడడం తీవ్ర కలకలం రేపింది. అన్నప్రసాద వితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాలలో సాంబార్ అన్నంలో జెర్రీ కనిపించింది. 2017లో ఈ జెర్రీ కానీ అట్లే ఉంది, సేమ్ చెప్పు చేదారులే. ఏం మరి వాళ్ళు చెప్పిన లాజిక్ ప్రకారం కలిపితే కలలు కదా? ఏమో మరి వాళ్ళు ఏదో చెప్పినారు, మరి ఇది 2017లో ఇటువంటి టీటీడీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది, దాన్ని నా నోటికి ఏ దిశ మారుతుంది? మరి ఇది 2017 అప్పుడు వీళ్ళకి అధికారంలో ఉన్నది, మరి ఇటు జరిగి ఎట్లా వచ్చింది? ఇప్పుడు కాదు కదా, 19 ఆ డేట్ కనిపిస్తుంది కదా, 2017 అని. మరి ఈ వార్త ముందు భక్తులకు పంచిపెడుతున్న అన్నప్రసాదంలో జెర్రీని చూసి సిబ్బందికి సమాచారం ఇచ్చారు, అయితే సిబ్బంది స్పందించలేదు. ఇదే విషయాన్ని భక్తుడు మీడియా దృష్టికి తీసుకొచ్చాడు. అప్పుడు అంతేనా, జెర్రీ ఉందని చెప్పినా పట్టించుకోకుండా మిగిలిన అన్న ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టేశారు. మీడియా చేరుకునేసరికి అధికారులు అప్రమత్తమయ్యారు, అయితే అప్పటికి అన్న ప్రసాదం పంపిణీ జరిగిపోయింది. చెప్పినా పట్టించుకోలేదని భక్తుడు ఆరోపిస్తున్నాడు, అయితే బహిరంగ ప్రదేశంలో షెడ్ పై నుంచి జెర్రీ వచ్చి పడి ఉంటుందని అధికారులు అంటున్నారు. సరే ఎక్కడి నుంచో వచ్చి పడింది, దాని వివరణ ఏదో ఇచ్చారు పోనీ. ఏంటండి ఇట్లా అయిందని అంటే మాకేం తెలియదు, మేము మళ్ళీ వడ్డిస్తూనే ఉన్నామని వాళ్ళు మరీ వడ్డిస్తూనే ఉన్నారు, ఇంకా స్టాప్ చేయకుండా దాని గురించి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోకుండా వాళ్ళు గట్టిగా అడిగే వరకు ఫొటోస్ కొట్టే వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈఓ గారు కొంచెం శ్రద్ధగా చూసి ఇటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి, ఈరోజు జరిగి పడ్డది రేపు బల్లి పడవచ్చు, ప్రాణనష్టం కావచ్చు. ఇట్లాంటి బండ ప్రసాదాల దగ్గర ఇట్లా అయితే ఇంకా భక్తులకు ఏముంటుంది, ఇంకా విశ్వాసం ప్రసాదంలోనే ఇట్లా వస్తాయి. ఇంకా ఏం చేస్తారు వీళ్ళు, ఏం మెయింటైన్ చేస్తారు, వాళ్ళు ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద కఠిన చర్యగా యాక్షన్ తీసుకోవాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ అనుకోని కారణాల వల్ల పైన కనపడుతున్నటువంటి ఆ షెడ్ దగ్గర నుంచి జారి కొంచెం ఫోర్స్ గా, కొంచెం ఓపెన్ ప్లేస్ కాబట్టి ఒక చిన్న పురుగు లాంటిది ఒకటి పడ్డది. వెంటనే భక్తుడు దాన్ని చూసి వెంటనే ఇక్కడ శ్రీవారి సేవ ఉండటం వల్ల దృష్టికి తీసుకురావడంగానే నాకు కూడా వెంటనే మా హెల్త్ ఆఫీసర్ గారు వెంటనే చెప్పంగానే వచ్చి నేను కూడా స్పందించి ఇమీడియట్ గా అది రెక్టిఫై చేశాము.
అది చిన్న క్వాంటిటీ ఆఫ్ రైస్ లోనే ఉన్నది, అది ఆ పైన ఉన్నది, అది తీసేసినాము. దాన్ని కూడా ఆ రైస్ కూడా వాటర్లాగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా భక్తులు తీసుకుంటున్నారు. అది పరిస్థితి అంటే ఇది బాగానే ఉంది, తెలియబడిందట. అప్పుడు ఏదో చెప్పారు బాగానే ఉంది, పోలి ఏదో పొరపాటున పడిందో తీసేశారు, లేదు వాళ్ళ కారణం చెప్పారు. ఇప్పుడు కూడా పడిందంటే వీళ్ళు ఎట్లా వీడన్నా పెరుగు కలిపినాం, పెరుగు కలిపితే చెక్కు చెదరకుండా ఎట్లుంది అని చెప్పి పోని ఆ టీటీడీ ఏందో వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీ పందికో కలిపిన జగన్, ఆవుకో కలిపిన జగన్ ఇప్పుడు దీంట్లో జరి ఈ ప్రచారం చేస్తుంది. ఏమైనా అర్థం పడుతుంది? 2017 మీరున్నప్పుడే పడిందండి కదా, మళ్ళీ అది ఎప్పుడో 7 సంవత్సరాల వీడియో చూపించింది. అట్లానా సుప్రీంకోర్టుకి చెప్పేది ఉంటారు ఇవన్నీ, ఈ భాష ఆడే చెప్పేది ఉంటారు ఆ సుప్రీంకోర్టు జడ్జి ముందు. మీ వైఫల్యం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎదుటోళ్ళ మీద బూతులు తిట్టాలి, మీ చేతకంతనం కప్పిపుచ్చుకోవడం కోసం బూతులు. నానా నోటికి ఏది వస్తే అది, ఇదంతా మీ వైఫల్యమే కదా, ఎట్లా పడుతుంది? ఎవడో మరి అదే పనిగా డ్రామాలు అంటే దాని మీద కేసు పెట్టండి, ఏదో ఒకటి చేయాలి కదా. అధికారంలో ఉన్న సంగతే మర్చిపోయినారు, ఏందో కానిస్తున్నారు పోనీయండి.